సికింద్రాబాద్ గణేష్ టెంపుల్లో ఏర్పాటు చేసిన ఆలయ అభివృద్ధి నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. నూతన అధ్యక్షుడు జయరాజు మరియు వారి కార్యవర్గ సభ్యుల చేత ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. వచ్చే గణపతి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రమాణ పత్రంలో ఉన్న విధంగా ప్రమాణం చేశారు కనుక అదే బాధ్యతతో నూతన కమిటీ నియమ నిబంధనలతో ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి అన్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు కనుక వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు మంత్రి. నూతన ఆలయ కమిటీ అధికారులను పురోహితులను సిబ్బందిని కలుపుకొని పోవాలని అనవసరపు రాజకీయాలు చేసి చిందరవందర చేయకుండా ఎమ్మెల్యే మంత్రి పేరు కాపాడాలని కోరారు. గణపతి ఇది రెజిమెంటల్ బజార్ అంటే ఆర్మీ ఉంటుంది రెజిమెంట్ యాక్చువల్ ఆ బావి ఉండేది అక్కడ అది నవరాజు ఆడ బావి ఉండే అందులో గణపతి లభ్యమైంది అప్పుడు 1824 తర్వాత మన ఎన్డోమెంట్ తర్వాత రైల్వే కన్స్ట్రక్షన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అప్పుడు ఆ గణపతిని గోపురం కట్టి అందరు భక్తులు పూజ చేస్తుండే. ఆ తర్వాత 1968లో ఎన్డోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంది. ఆ తర్వాత 1976లోనేమో రాజగోపురం ఉన్న ఫ్రంట్ లో శ్రీ పుష్పజీని పీఠాధిపతి గారు పూజ చేయబడి 1980లో ఉమామహేశ్వరి ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లను నిర్మించబడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి స్పందన భక్తులది భక్తుల కోరికలు కూడా మంచిగా అవుతున్నాయి. ఈరోజు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ యొక్క నూతన పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అన్న జయరాజన్న చైర్మన్ గా నిర్మించబడ్డాడు. అలాగే ఈ పాలక మండలి నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించినట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి స్థానిక ఎమ్మెల్యే జ్ఞాని సాయన్న గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆలయ అభివృద్ధికి మా వంతు తప్పకుండా మేము కృషి చేస్తాము. రాబో కాలంలో ఒక 3-4 రోజుల తర్వాత వినాయక చవితి ఆరంభం ఉన్నది. మరి కమిటీ అందరం ఒకజాల కూకొని కమిటీ ఏం నిర్ణయించే అది చేసేసి తర్వాత ఆలయ అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ బాధ్యత నాకు ఎంతో పరువుతో కూడుకున్నటువంటిది. వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దీన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళి ఈ యొక్క దేవాలయాన్ని ఎలాంటి లోటుపాట్లు భక్తులకు కలగకుండా సౌకర్యవంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్తానని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.